మినుముల బ్రాహ్మడు. ఇది 1948 మే సంచికలో నుంచి. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి స్నానం జపం చేసి ఎర్రగా రాగి చెంబు తోముకుని ఊళ్ళో యాయవారానికి బయలుదేరేవాడు. ఇల్లిల్లు అడుక్కుని 12 గంటలు అయ్యేటప్పటికీ భుజాన బియ్యం మూట వేసుకుని ఇల్లు చేరుకునేవాడు. బ్రాహ్మణుడి భార్య గయ్యాళి గంప. ప్రొద్దస్తమానము భర్తను ఎందుకో ఒకందుకు వేధిస్తూనే ఉండేది. ఇలా కొంతకాలం జరిగేటప్పటికీ ఏమైందంటే, రోజూ వచ్చే బ్రాహ్మణుడే కదా అని, అతనికి బియ్యం ఎందుకని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకరిని చూచి ఒకరు అందరూ మినుములు బిచ్చం వేయడం ప్రారంభించారు. గతిలేని వారికి గంజే పానకం అన్నట్లుగా ఆ బ్రాహ్మణ దంపతులు మినుములే కుడుములు చేసుకుని తింటూ కాలక్షేపం చేసేవారు. ఒకరోజున ఆ బ్రాహ్మణుడి పెళ్ళానికి అరిసెలు తినాలని మనసైంది. మామూలుగా బ్రాహ్మణుడు యాయవారానికి బయలుదేరుతుండగా, ఏమండోయ్, ఇవాళ నాకు అరిసెలు తినాలని మనసైంది, కాబట్టి మినుములు మానేసి బియ్యం తీసుకురండి, తేకపోయారంటేనా అంది. సరేనని బ్రాహ్మణుడు ఊళ్ళోకి బయలుదేరాడు. అందరూ మినుములు వేసేవారే కానీ బియ్యం ఒక్కరూ వెయ్యలేదు. ఏ ఒక్కళ్ళని కూడా బియ్యం వేయమని అడగలేక ఇంటి ముఖం పట్టాడు. బ్రాహ్మడి పెళ్ళం తన మొగుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు అరిసెలు వండుకు తిందామా అని నోరూర్చుకుంటూ గంపెడాసతో కూర్చుంది. ఇంతలో బ్రాహ్మణుడు మినుములు మూట పుచ్చుకుని ఇంటికి చేరాడు. వచ్చి రాకుండగానే అతి సంతోషంతో అరిసెలు చేసుకోవచ్చు కదా అని గబగబా ఆవిడ మూట విప్పింది. విప్పేసరికల్లా రోజులాగా మినుములే. దానితో ఆవిడ నరసింహావతారం అయిపోయి పళ్ళు పటపట కొరుకుతూ మూలనున్న రోకలి పుచ్చుకుని, బియ్యం తెమ్మంటే తేలేని వాడవు, ఏం మొగుడవయ్యా, నా మాట అంటే నీకు అంత చులకనా, ఎవరు తింటారు ఇవన్నీ అంటూ మండిపడటం మొదలెట్టింది. పాపం బ్రాహ్మణుడు గుడ్లు మిటకరించి చూడ్డం తప్ప మరేమీ చెయ్యలేకపోయాడు. ఎన్నాళ్ల నుంచో అరిసెలు తినాలని ఉండి ఇవాళ బియ్యం తెమ్మంటే తేక, నాకు అరిసెలు చేసుకు తినే భాగ్యం లేకుండా చేశావు కదా, సరే నీ పని ఏం చేస్తానో చూడు, ఇవన్నీ వండి నీ మొహాన పడేసి తినేదాకా ఈ రోకలి పుచ్చుకొని నీ ఎదట కూర్చుంటాను, తినకపోయావంటే గుండు పగలేస్తాను చూడు అంది. పోని ఎలాగో అలాగ తిప్పలు పడి తింటే ప్రస్తుతం రోకలి దెబ్బలు తప్పుతాయి కదా అనుకుని బ్రాహ్మణుడు అలాగే తింటాను, వండి పట్టుకురా అన్నాడు. ఆవిడ ఆ మినుములన్నీ వండి పెద్ద విస్తరేసి దాని నిండా ఆ వండిన మినుములన్నీ పోసి తినమని రోకలి పుచ్చుకుని దగ్గర కూర్చుంది. ఓరి దేవుడా, ఇవన్నీ తినడం ఎలా, నాది కడుప చెరువ, ఇవన్నీ ఎక్కడ పట్టించను అనుకుంటూ గట్టిగా మాట్లాడితే రోకలితో పెళ్ళం ఏం చేస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మడు ఆ విస్తర దగ్గర కూలబడి ఒక్కొక్క గింజే తినటం మొదలెట్టాడు. ఇలా సగం మినుములు తినేసరికి అయ్యగారికి గుడ్లిళ్ళుకొచ్చినాయి. ఒసే, గొంతుకు దిగడం లేదు, మంచినీళ్లు తెద్దు అన్నాడు. నీళ్లు తేవడానికని రోకలి అక్కడ పడేసి ఆమె లోపలికి వెళ్ళింది. ఇదే సమయం అనుకుని బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వీధి వెంట పడ్డాడు. పెళ్ళం ఎక్కడ తరుముకుంటూ వస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు తన కాళ్ళు ఎలా ఈడ్చుకుపోతే అలా పరిగెత్తి పరిగెత్తి చివరికి సాయంత్రం అయ్యేసరికి ఒక అడవిలోకి చేరుకున్నాడు. 4 ప్రక్కల చూచి గుండె స్థాయిపరుచుకుని రోకలి పోట్లు తప్పాయి కదా అని సంతోషించి అలసి ఉండటం చేత ఒక మర్రి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఇది ఇలా ఉండగా 4 దొంగలు ఒక వర్తకుడి ఇంట్లో పడి సర్వం దోచుకుని అర్ధరాత్రి అయ్యేసరికి బ్రాహ్మణుడు పడుకున్న అడవిలో ఆ మర్రి చెట్టు పక్కనే చేరారు. అక్కడ కాసేపు ఆగి మళ్ళీ వెళ్దామనుకుని తమ సామానంతా అక్కడ దింపారు. వాళ్ళకి చాలా ఆకలేసింది. తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని వాళ్ళు తమ సామానంతా కలియ వెతికారు. వెతకగా వాళ్లకు కొబ్బరికాయ దొరికింది. కాయ పగలగొట్టడానికి ఏదన్నా రాయి వెతకండర్రా అంటూ ఆ చీకట్లో 4 పక్కల తడవటం మొదలెట్టారు. తడమగా తడమగా ఒకటి చేతికి బ్రాహ్మణుడి గుండు నున్నంగా తగిలింది. దొరికింది రండర్రా అంటూ మిగతా వాళ్లని అందరినీ పిలిచాడు. 4 చేరారు. అది బ్రాహ్మణుని తల అని వాళ్లకేం తెలుసు. బలం కొద్దీ బ్రాహ్మణుడి గుండుకేసి ఆ కొబ్బరికాయ కొట్టారు. గుర్రు పెట్టి నిద్రపోతున్న బ్రాహ్మణుడు ఆ దెబ్బకి హడలిపోయి లేచి తన పెళ్ళామే తనను వెతుక్కుంటూ వచ్చి కోపం కొద్దీ రోకలి పుచ్చుకు కొట్టిందనుకుని, వస్తున్నా వస్తున్నా, తింటాను తింటాను, ఆగు ఆగు అని వెర్రికేకలేయటం మొదలెట్టాడు. ఆ అరుపులు వినగానే దొంగలు అది దెయ్యమో భూతమో అని
వెనక ముందు చూడకుండా వాళ్ళు దోచుకుని తెచ్చిన సామానంతా అక్కడే వదిలేసి అదే పరుగు తీశారు. ఇంతలో తెల్లవారవచ్చింది. బ్రాహ్మణుడు జరిగిందంతా తెలుసుకొని దొంగలు వదిలి వెళ్లిన పెట్టెలన్నీ నిర్మలంగా ఒకటొకటే తెరిచి చూశాడు. వాటిల్లో బోలెడన్ని నగలు నాణాలు ఉన్నాయి. భలే అదృష్టం, గుండు చితికేలా దెబ్బతింటే తిన్నాను గాని ఎంతటి అదృష్టం కలిసి వచ్చిందో అనుకున్నాడు. సరే, అవన్నీ పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. ఇక అక్కడ ఇంటి దగ్గర ఏమైందంటే, మంచినీళ్లు తెద్దామని లోపలికి వెళ్ళి పట్టుకొచ్చేలోగా మొగుడు లేకపోయేసరికి, అమ్మ గడుసువాడా, ఎంత మోసం చేశావు, కానీ రాని, ఎప్పటికైనా రాకపోతావా, చూడు రాగానే నీ పని పట్టిస్తానంటూ దుడ్డుకర్ర పుచ్చుకుని తలుపు వేసుకుని కూర్చుంది. మరి కాసేపటికి తలుపే తలుపు అంటూ బ్రాహ్మణుడు ఇంటికొచ్చి దబదబా తలుపు బాదాడు. ఆ వచ్చావా, నీ పని అయిపోయింది, వస్తున్నా ఉండు అంటూ ఆవిడ దభాలున తలుపు తెరిచింది. తలుపు తెరవగానే బోలెడన్ని పెట్టెలు బేడలు సామాను చూసేసరికి ఆవిడ కోపమంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది. ఆనందంతో భర్తని లోపలికి ఆహ్వానించింది. భర్త పెట్టెలు తెరిచి చూపించాడు. దరిద్రం వదిలిందంటూ ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు సుఖంగా జీవించారు. కథ కంచికి, మనం ఇంటికి.